नमस्ते वेलकम टू फोर साइड्स टीवी एपी लो टीडीपी बीजेपी पोत्तु उंटुंदा एनडीए लो टीडीपी चेरबोतुंदा प्रस्तुत परिणामालु टीडीपी की लाभमा लेका नष्टमा चंद्रबाबू व्यूहात्मकंगाने अडुगुलु वेस्तुन्नारा जातीय राजकीयालनु तमकु अनुकूलंगा मार्चबोतुन्नारा एपी 20 एळ्ळु वेल्लिंदि अंटुन्न चंद्रबाबू केंद्र सहकारं अनिवार्यमनि भाविस्तुन्नारा अंदुके बीजेपी तो पोत्तुकु सय अंटुन्नारा తెరవెనక చంద్రబాబు నడుపుతున్న రాజకీయం ఏంటి? ప్రస్తుతం చంద్రబాబు కాంగ్రెస్ బీజేపీలకు సమదూరాన్ని పాటిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వామ్యం కావడానికి ఆచితూచి అడుగు వేస్తున్నారు. కారణం మైనారిటీల ఓటు బ్యాంకు ప్రదానం. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం మైనారిటీలు టీడీపీకి దూరంగా ఉంటారు. ప్రత్యేకించి రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ముస్లిం ఓటు బ్యాంకు గెలుపోటములను నిర్దేశించేలా ఉంది. ఇప్పుడిప్పుడే ముస్లిం ఓటర్లు టీడీపీకి దగ్గరయ్యారని ఆ పార్టీ భావిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్దలతో సీఎం జగన్మోహన్ రెడ్డి అంటకాగుతున్నారని ముస్లిం ఓటర్లలో అసహనం ఉందని సర్వత్రా వినిపిస్తోంది. వారు టీడీపీ వైపు మళ్ళారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. హిందూ ఓటర్లు ఎలాగూ టీడీపీ వైపు ఎక్కువగా ఉంటారు. క్రిస్టియన్ గా ముద్రపడ్డ జగన్మోహన్ రెడ్డికి ఈసారి హిందూ ఎస్సీ ఎస్టీలు బీసీలు దూరమయ్యారని తెలుస్తోంది. అలాగని బీజేపీకి దగ్గరయ్యే పరిస్థితి లేదు. ఏపీకి అన్యాయం చేసిన పార్టీలో కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి. అందుకే ఆ రెండు పార్టీలను ఏపీ ఓటర్ల దగ్గరకు రానిపరు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం ద్వారా తుడిచిపెట్టుకుపోయింది. విభజనకు సహకారం అందించిన బీజేపీ మీద కోపం ఉన్నప్పటికీ ఆదుకుంటుందని 2019 వరకు నమ్మారు. కానీ 2014 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల క్రమంలో బీజేపీ మీద గుర్రుగా ఉన్నారు. ప్రత్యేక హోదాను ఇవ్వమని తెగేసి చెబుతున్న బీజేపీ మీద వ్యతిరేకత బాగా ఉంది. దానితో పాటు పదేళ్ల మోడీ పాలనపై వ్యతిరేకత ఉందని సర్వత్రా తెలిసిందే. అందుకే హిందూ ఓటర్ల పోలరైజేషన్ టీడీపీ వైపు ఉంటుందని ఆ పార్టీ కోర్ టీం వేస్తున్న అంచనా. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే లాభం కంటే నష్టం భారీగా ఉంటుందని టీడీపీ భావిస్తోంది. అప్పుడు వైసీపీ లాభపడుతుందని సర్వేల సారాంశం. ప్రత్యేక హోదాను ఇవ్వకుండా దాటవేస్తున్న బీజేపీ మీద అన్ని వర్గాలు కోపంగా ఉన్నారు. పైగా పోలవరం లోటు బడ్జెట్, రాజధాని అమరావతి, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు తదితరుల విషయంలో జరిగిన అన్యాయంపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఉంటే కొరివితో తలగొట్టుకున్నట్టే. అలాగని ఆ పార్టీని కాదని ఎన్నికలను నిర్వహించడం కష్టంగా టీడీపీలోని ఒక గ్రూప్ భావిస్తోంది. కేంద్రం సహకారం లేకుండా జరిగిన 2019 ఎన్నికల్లో టీడీపీ ఇబ్బందులు పడింది. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలకు అనుగుణంగా నడుస్తుందని సర్వత్రా వినిపిస్తోంది. అందుకే బీజేపీతో పూర్తిగా తెంచుకోకుండా కథ నడపాలని చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏకు పోటీగా ఇండియా కూటమి ఇప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి కనీసం 120 మంది ఎంపీలు వస్తే చాలు, బలమైన కూటమి తయారవుతోంది. ఈసారి బీజేపీకి గతంలో మాదిరిగా ఎంపీ స్థానాలు వచ్చే పరిస్థితులు లేవని సర్వేల సారాంశం. అందుకే చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో కీలకం కావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కేవీపీ రామచంద్రరావు కూడా పిలుపిస్తున్నారు. అలాగే రేణుకా చౌదరి కూడా చంద్రబాబు జూలు విధులించే టైం ఇదేనంటూ చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియా కూటమికి హెడ్ గా నితీష్ ఉన్నారు. ఆయన అత్యంత సన్నిహితునిగా చంద్రబాబుకు ఉంటారని అందరికీ తెలిసిందే. పైగా ఇద్దరి మైండ్ సెట్ దాదాపుగా ఒకేలా రాజకీయాల్లో ఉంటుందని ఢిల్లీలో గుర్తింపు. అందుకే బీజేపీతో ఎన్నికల వరకు న్యూట్రల్ గా ఉంటూ ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా ఈక్వేషన్స్ లను మార్చుకోవాలని చంద్రబాబు టీం అభిప్రాయం. ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తానని రాహుల్ అంటున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఢిల్లీ పీఠంపై వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయం. అదే జరిగితే ఏపీ ప్రగతి దూకుడుగా వెళ్లే ఛాన్స్ ఉంది. అందుకే రాష్ట్రం కోసం చంద్రబాబు ఎన్నికల తర్వాత ఎవరితో పొత్తు అనేది చూద్దామన్నట్టు మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్లతోనే అంటూ బీజేపీతో కలిసి నడుస్తున్నారు. అదే తరహాలో టీడీపీ కూడా అడుగులు వేయాలని భావిస్తోంది. ఎన్నికలకు ముందుగా ఎన్డీఏతో కలిస్తే వచ్చే ప్రయోజనాల కంటే రాజకీయ నష్టం ఎక్కువగా ఉంటుందని బలమైన వాదన టీడీపీలోని ఒక గ్రూప్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి దూరంగా ఉండటానికి చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని పార్టీ అంతర్గత వర్గాల్లోని చర్చ. ఈ
టీవీ ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.